1908 నాటి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి 14 కోట్ల విలువైన 160 ఎకరాల భూమిని కాజేయడానికి ప్రణాళిక వేసిన నిందితుల్లో కొందరిని పాణ్యం మండల పోలీసులు నంద్యాల జిల్లా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ అయిన నిందితుల్లో భూమన నాగేశ్వర గడివేముల మండలం ఒండుట్ల గ్రామం, గువ్వలకుంట వెంకటరమణ పాణ్యం మండలం పిన్నాపురం గ్రామం, కొట్టం వెంకటరమణ సంజాముల మండలం నొస్సం గ్రామం. భూములు మా పాణ్య మండలంలోని పిన్నాపురం గ్రామంలో ఉండడం, ఆ పొలం తాలూకు యజమానులు ఆ గ్రామంలో లేకపోవడంతో నిందితులు కన్నువేసి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి పాణ్యం మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆవుల శేషాద్రి సహకారంతో రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూములు కొట్టేయాలని చూశారు. పిన్నాపురం గ్రామం విఆర్ఓ విజయ్ ఫిర్యాదు మేరకు ఈ కుంభకోణం వెలికి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి నకిలీ స్టాంపులు తదితర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మీ జర్నలిస్ట్ శ్రీను.